मुख्यमंत्री जगन मोहन रेड्डी गारू इप्पटिके पर्यावरण परिरक्षण कोसम पोल्यूशन ने कंट्रोल चेयडम कोसम चाला चर्यलु तीसुकुंटु उन्नारु आ रंगंलो पेट्टुबडुलनु प्रोत्साहिस्तू उन्नारु देशंलो आ रंगंलो पेट्टुबडुलनु प्रोत्साहिस्तुन्नटुवंटि मोट्टमोदटि राष्ट्रंगा कूडा आंध्रप्रदेश निलिचिंदि ई क्रमंलो ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వెనుక పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించే ఒక మంచి ఆలోచన కూడా ఉంది. సో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైకులు సరఫరా చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దానికోసం ప్రభుత్వ రంగ సంస్థ నెట్ క్యాప్ ఏదైతే ఉందో అది ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో 17 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా నెట్ క్యాప్ 17 ఎలక్ట్రిక్ బైకుల తయారీ సంస్థలతోటి ఒప్పందం కుదుర్చుకుంది. సో ఉద్యోగస్తులు ఎవరికి ఏ కంపెనీ బైక్ కావాలనుకుంటే ఆ కంపెనీ బైక్ తీసుకోవచ్చు. దీనికి రుణంగా నెట్ క్యాప్ నుండి కానీ లేదా బ్యాంకుల నుండి కానీ తీసుకోవచ్చు. బయట రేటుతో పోలిస్తే చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఈవెన్ ఇంట్రెస్ట్ రేట్స్ లాంటివి కూడా చాలా అంటే నామినల్ ఛార్జెసే ఉంటాయి. సో దీనికోసం నెట్ క్యాప్ సపరేట్గా ఒక యాప్ కూడా తీసుకొని వచ్చింది. ఇందులో ఆ వివిధ రకాల బైకులతో పాటు ఆ రుణాలకు సంబంధించి అంటే ఆ బైకులు కొనుక్కోవడం కోసం ఉద్యోగస్తులకు డబ్బులకు సంబంధించి అటు బ్యాంకు ఏ సంస్థ ద్వారా తీసుకోవచ్చు అని వాటిని కూడా యాప్లు అందుబాటులోకి ఉంచారు. అండ్ అదే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంవత్సరంలో 100,000 బైకులు పంపిణీ లక్ష్యంగా పెట్టుకుంది. 100,000 బైకులు పంపిణీ చేయాలి అని. అండ్ ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే విజయవాడలో ఈ ఎలక్ట్రిక్ బైకులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఎలక్ట్రిక్ బైకులు ఉంటాయి కదా వాటికి రుణాలు ఇవ్వడం కోసం అని చెప్పి అందుబాటులో ఉండాలి అందరికీ. అండ్ ఉద్యోగస్తుల కేవలం ఉద్యోగస్తుల సర్వీస్ కోసమే అని చెప్పి విజయవాడలో ఒక సపరేట్ బ్రాంచ్ను కూడా ప్రారంభం చేస్తోంది. సో ఓవరాల్గా పెరిగిపోతున్న పొల్యూషన్ని కంట్రోల్లో ఉంచడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటుంది. అందులో ఈ ఎలక్ట్రిక్ బైకుల పంపిణీ కూడా ఒక కీలకమైన నిర్ణయమే. వరేసి మొత్తం అందరికీ కూడా ఓ 2-3 సంవత్సరాలు కనుక ఉద్యోగస్తులందరికీ ఎలక్ట్రిక్ బైకులు ఇచ్చుకుంటూ పోతే వన్ బై వన్ క్లియర్ కట్గా వీలైనంత వరకు పొల్యూషన్ని కంట్రోల్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులని కాదు, మిగిలిన వాళ్ళు కూడా అదే రంగం వైపు ఏమంటారు ఎలక్ట్రిక్ బైకుల వైపు వాటి వైపే మళ్ళుతారు. తద్వారా కొంతవరకు అయినా నియంత్రణ వచ్చినా కూడా సంతోషమే కదా.